नगुरोरधिकं शिवशासनतः हरिः ओ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। महाभक्ताय नमः। मानवुडु तानु चेसेटुवंटि प्रति विषयंलो कूडा शांतिनि पोंदालि अंटे मनं इंका शांति अनेटुवंटि पदमे काकुंडा यदि आनंदानि पोंदालि। आनंदम अंटे శాంతి విడదీయటానికి వీల్లేవు ఇవన్నీ పర్యాయ పదాలు సత్యము శాంతి ప్రేమ ఆనందము అంటే ఎటువంటి ఆనందం కావాలనుకుంటున్నాడంటే తను చిన్న పని చేసినా మారనటువంటి ఆనందం కావాలి ఒక 10 రూపాయలు సంపాదించామంటే అది శాశ్వతం కావాలి రాణించాలి అంటే ఈ ప్రకృతిలో కనిపించేటువంటి ప్రతివి కూడా మార్పుతో కూడినటువంటివి పరిణామంతో కూడినటువంటివి ఏ విషయమైనా కూడా ప్రతి విషయంలోనూ ఏదైతే కంటే కనిపిస్తుందో ఏదైతే సంకల్పించి ప్రతిది చేయాలనుకుంటున్నాడో ఈ ప్రపంచాన్ని గురించి ప్రతిది కూడా ఇప్పుడున్నది మరుక్షణంలో మార్పు ఇంకొకలాగా ఉంటుంది ఇంతకు ముందు కూర్చునో ఇంతకు ముందు కూర్చున్న దానికి ఇప్పుడు కూర్చున్న దానికి మార్పు ప్రతి విషయంలో ఉంది అలా మార్పు రాబట్టి మనం చిన్నప్పటి నుంచి అమ్మ తల్లి అమ్మ యొక్క కడుపులో ఉన్నప్పటి నుంచి తిరిగి జన్మించినప్పటికి బయటికి తిరిగి మళ్ళా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం ఒక్కొక్క నెల ఒక్కొక్క సంవత్సరం అట్లా 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 ఎవరికి వారు చూసుకుంటే వారి జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయో ఎన్ని మారిపోతున్నాయో ప్రపంచమే మారిపోతుందిరా అనుకుంటు కానీ ఎప్పుడు కనీసం తనని తాను గుర్తిస్తే ఇంకా బాగా తెలుస్తుంది కానీ తనని తాను చాలా ఎప్పుడో కానీ చూసుకో మనం ఎదుట మనిషి కనిపించగానే అంటూ ఉంటాం ఎంత మారిపోయావురా నువ్వు ఇంతప్పుడు చూశానురా ఇప్పుడు ఇంత అయిపోయావు పెద్ద ఉద్యోగస్తుడివి అబ్బో కీర్తి నీ కీర్తి ప్రతిష్టలు అవి చూస్తుంటే ఎంత గొప్పవాడివైపోయావు నువ్వు చిన్నప్పుడు ఇంత చూశాను అంటుంటా అంటే ఆ పక్క వాళ్ళు ఎవరో అంటారు మీరు కూడా అప్పుడు వీడి చిన్నప్పుడు మీరు కూడా చిన్నవారేనండి ఇప్పుడు మీరు కూడా పెద్దవారయ్యారు అవును కదూ అంటా వెంటనే అంటే గబుక్కుని ఇటువంటి ఎదురు చూడడానికి ఎప్పుడు ఎంతసేపు ఏంటంటే ఈ ఇంద్రియాలన్నిటికీ కూడా బయటికి చూడడం అలవాటైంది బాగా ఎందుకని బయటికి చూడడం అలవాటైంది అంటే ఈ విషయాదులకి ఈ అట్రాక్షన్స్ కి బాగా జన్మ జన్మల నుంచి కూడా అలవాటైంది ఆ అలవాట్లు ఆ వాసనలు ఏం చేస్తున్నాయంటే బయటది చూసేది చాలా తేలిక తనని తాను చూసుకోవడం చాలా కష్టం అనుకుంటాడు కానీ వాస్తవానికి ప్రేమించే దేనిది ప్రతి పని చేసేది దేని కొరకు అంటే తన కొరకు ఎదవాడి కోసం మనం చేయట్లే
అన్నం తింటుంటే ఎదుటివాడి కోసం తింటున్నామా? స్నానం చేస్తే ఎదుటివాడి కోసమా? అనుకోవచ్చు, ఒక్కొక్క వైరాగ్య పురుషుడు అంటూ ఉంటారు, చమత్కారంగానో లేకపోతే జోక్ చేయటానికో అన్నట్టుగా. అవునండి, నా చెమటకము భరించొద్దు చుట్టుపక్కల వాళ్ళందరూ, అందుకనే స్నానం చేస్తారు. ఎన్ని రోజులు స్నానం చేయకుండా ఉండగలరు? ఆఖరికి ఈ దేహం అయిపోయి ఏమైపోతుంది? మళ్ళా ఏ చర్మ వ్యాధుల్లోనో పెట్టి. అందుకని దీనికి అన్నిటికీ కూడా మార్పు. స్నానం చేసినప్పటికీ, చేసిన తర్వాత గంటకి గంట గంటకి మార్పు వస్తూనే ఉంటుంది. దేనితో వస్తోంది అంటే, మనలోంచి వచ్చినటువంటి దాని చేతే మనకే విసుగు కలిగిస్తోంది. మనలోంచే వస్తోంది, ఫ్యాన్ లేదు, చెమట ఎక్కడి నుంచి వస్తోంది? మనలోంచే వస్తోంది. అంటే బయట గాలికి అలవాటు పడ్డాము, అలవాటు చేత ఏమవుతోంది? లోపల నుంచి ఆ గనక ఆ చెమట బిందువులు రాకుండా ఉంటే అక్కడికి ఏదో చాలా మనం క్లీన్గా ఉన్నాం అనుకుంటూ ఉంటాం, కానీ వచ్చేది శుద్ధమైనటువంటి, బాగా స్నానం చేసి మంచిగా ఉందాం అనుకుంటే ఏమో లోపల నుంచే చెమట వస్తుంది. మధురమైన పదార్థాలు భుజిస్తే ఏమొస్తోంది? తిరిగేది. భోజనం వేయలేదనుకోండి మోషణ అవ్వదు అంటారు, సెలైన్ పెట్టారు మోషణ ఏమవుతుంది? డాక్టర్లు భోజనం చేయడం మొదలు పెట్టారు, ఏదో ఒకటి తినచ్చు. భోజనం అంటే అన్నం అనే కాదు, ఏవైతే భోజనం చేస్తూ ఉంటామో తిరిగి ఆ పదార్థం ఏం చేస్తోంది? లోపలికి వెళ్ళి అది అరిగి రక్తానికి రక్తం, దేనికి ఏ బలం ఇవ్వాలో అన్నిటికీ పంచిపెట్టి తిరిగి పిప్పి లాంటిది మళ్ళా బయటికి దోసేస్తోంది. ఏంటయ్యా అది అంటే, ఈ సైంటిస్టులు సోషల్ అంతా కూడా సృష్టిలో ఎన్నెన్నో గొప్పలు చేయొచ్చు, కానీ ఇటువంటి మానవుని సృష్టించడం మాత్రం ఏ సైంటిస్ట్ వల్ల కాదు. ఆ సైంటిస్ట్, ఈ సైంటిస్టులందరికీ గొప్పవాడైనటువంటి వాడు, ఈ వైద్యులందరికన్నా గొప్పవాడైనటువంటి వాడు భవరోగ వైద్యుడైనటువంటి ఆ భగవంతుడికి తప్ప ఇతరులెవ్వరికీ కూడా అసలు అందరూ అందుబాటులో లేనటువంటిది. ఎంత సైన్స్ ఉందండి మనలో, ఎంత యంత్రం ఉంది. ఈ యంత్రం ఎట్లా, ఈ యంత్రాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే, టైం టు టైం ఒక శిక్షణ అనేటువంటిది, ఒక నియమబద్ధమైనటువంటి సమయానికి ఫలానా చెయ్యాలి, ఫలానా ఉండాలి, ఫలానా నిద్రపోవాలి. నిన్న ఎక్కడో చూశాను, బాగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి అంటే కొన్ని కొన్ని చిట్కాలు ఇస్తూ వారు చెప్తున్నారు. ఏమిటంటే, ఒక నియమబద్ధంగా పడుకోవడం నేర్చుకోవాలి. ముందర ఒకే సమయానికి పడుకోవాలి. ఒకరోజు 12 పడుకుని, ఒకరోజు 2 పడుకుని, ఒకరోజు రాత్రి 10 పడుకోవాలంటే మాత్రం నిద్ర పట్టదు అని. అది ఫండల్ పాయింట్, ఫండల్మెంట్ ది క్వశ్చన్, ఆన్సర్ కూడా అదే. చెయ్యాలిగా, చేస్తే నిద్ర పడుతుంది. అలాగే దేహానికి కూడా మనం చేసుకునేటువంటి అలవాట్లు నియమబద్ధంగా మన పెద్దవారు, మనం ఆశ్రయించినటువంటి మహాత్ములు, మనకి మంచి చెప్తున్నటువంటి సజ్జనులు, వారి ద్వారా వచ్చినటువంటి సందేశాన్ని మనం ఎవరైతే ఆచరిస్తూ ఉంటామో, అన్నీ ఏ టైంకి ఏది కావాలో అది అవుతూ ఉంటుంది. అంత సైన్స్ ఉంది మందులో. మనలో ఇది ఎవరు సృష్టించారు, యంత్రం ఎవరిది అంటే, ఇది నీ అనే హక్కు లేదురా, అది తానేను అని. అందువలన తన్ను తాను చూసుకోకుండా ఎదుటివన్నీ చూసి ఎన్నెన్నో ఉన్నాయని కల్పించుకోవడం చాలా తేలికవుతోంది. తన్ను తాను ఉద్ధరించుకోవాలంటే కష్టం అనుకుంటున్నాడు, కానీ తన్ను తానే గౌరవించుకుంటున్నాడు, కానీ తనువును గౌరవించుకుంటున్నాడు. తనువుని ప్రకాశిస్తున్నటువంటి తానెవరో తాను దర్శించలేకపోతున్నాడు. సూక్ష్మంలో చిటుకన్నమాట. అందువలన తన్ను తానే ఉద్ధరించుకోమని మన వేదాలేంటి, మన మహాత్ములేంటి, నువ్వు నిన్నే గౌరవించుకుంటున్నావు, కానీ నువ్వు నిన్ను గౌరవించుకుంటున్నాననుకుంటూ అసలు వస్తువును మర్చిపోతున్నావు. పరిణామంతో కూడినటువంటి ఈ దేహాన్ని ఆశ్రయిస్తున్నావు, ఈ దేహానికి తగినటువంటి సుఖాలనే గౌరవిస్తున్నావు. ఇందులో నీకు శాశ్వతమైనటువంటి ఆనందం లేదు, మార్పుతో కూడినటువంటిది. అందువల్ల ఇటువంటి మార్పుతో కూడినటువంటి జీవితాన్ని మనం పునీతం చేసుకోవాలంటే, ఏది అంటే, ఈలోనే కాదు, ఈ లోన ఏది ఉందో, దీన్ని ఏది ప్రకాశింపచేస్తోందో అది అన్నిటిలో కూడా ప్రకాశిస్తోంది, అడుగడుగులోనూ ఉన్నది ఆ సత్యం అనేటువంటిది గుర్తిస్తే. ఎందుకండి, మన దేహం దేనికి పనికొస్తోంది? ఈ చైతన్యం ఉన్నంత వరకే కదా, దీని చేత ఏ చాకరీ ఏ పనులు చేసినా, లేకపోతే ఏముంది? దీనిది ఏం లేదు. అది ఆ చైతన్యం తప్పుకోవడం అనేటువంటిది, ఆ ప్రాణం పోవడం అనేటువంటిది, వయస్సు పరిమితి లేదు, పరిస్థితుల పరిమితి లేదు, ఇప్పుడు ఉంటా ఇప్పుడు పోతాను అనేటువంటి అనుకునేటువంటి సత్తా ఎవరికీ లేదు.
కాని సర్వజీవరాశుల్లోనూ అణువులలో నిండి ఉన్నటువంటి పరమాత్మ యొక్క సత్యాన్ని ప్రతి తత్వ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ చూడండి ఎంత ఉపయోగపడుతున్నాయో. మట్టి ఉంది, ఆ మట్టి ఇంకొక మానవులకి సేవకు పనికొస్తున్నాయి, ఇళ్ళు కట్టుకోవడానికి పనికొస్తున్నాయి, రోడ్లు వేసుకోవడానికి పనికొస్తోంది. కానీ దేహంలో ప్రాణం ఉంటే పనిచేస్తోంది, ప్రాణం లేకపోతే ఏం చేస్తోంది? తగలేస్తున్నారు తీసుకువెళ్ళి. అందుకనే దీని ఎందు ఏది చిత్తభ్రాంతి అనేటువంటిది, ఏది దీని మీద వ్యామోహం అనేటువంటిది ఎలా ఉండాలి అంటే బాగా కరుడు కట్టుకుపోకూడదు. దేని మీద వ్యామోహం? ఈ దేహం మీద వ్యామోహం అనేటువంటిది. ఇది ఎంతవరకు అంటే ఇది పరిణామంతో కూడినటువంటిది, ఇది ఒక పడవ వంటిది. మనకి దేనికంటే ఈ జనన మరణం అనేటువంటి ప్రవాహం నుంచి అవతల ఒడ్డుకు చేరడానికి ఒక సాధన దీపిక లాంటిది, సాధన చేయటానికి పనికొచ్చేటువంటిది దేహం అనేటువంటిది గుర్తించాలి మనం. గుర్తిస్తే ప్రతి విషయంలోనూ పరమాత్మ వస్తువును వెతుక్కుంటూ వెళితే ఎక్కడుంటాడు పరమాత్మ? నువ్వే పరమాత్మ స్వరూపానివి, అన్నిట్లో ఉన్నటువంటి పరమాత్మ వస్తువును దర్శించగలుగుతావు. అది నిజమైనటువంటి సత్యం. అందుకని ఒక మహాత్ములు ఒక పాట రాశారు, నిజమింతేరా చెప్తున్నారు. ఎందుకంటే ఇది నిజమైనటువంటి ట్రూత్. ఏది కళ? ఈ ప్రపంచంగా చూసేటువంటిది కళ. అది ఎప్పుడు తెలుస్తోంది అంటే ఇలాంటి ప్రపంచాన్ని చాలా మంది కళలు రాని వాళ్ళు చాలా అరుదు. కాకపోతే అందులో ఎక్కువ తక్కువ వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. కొంచెం నిద్రపోగానే కూడా కొంతమంది కళలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయంటే కళలు గాఢమైనటువంటి సుషుప్తిలో కళలు రావు. నిజమైనటువంటి మంచి నిద్రపోతున్నావు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందంటే చాలా బాగా నిద్రపోయానని చెప్తాం. కానీ కొంతమంది కళలతో నిద్రపోయి లేస్తారు చూడండి, పీడ కళలు రావచ్చు, ఏవో కళలు రావచ్చు. లేవగానే వాళ్ళు బాగా నిద్రపోయిన వాళ్ళంత శాంతిని పొందలేరు. ఏదో కదలిక ఉంది నిద్రపోయినా కూడా. ఆ కళ ఎప్పుడు వస్తుంది అంటే నిద్ర పట్టి పట్టకుండా ఉన్నప్పుడే వస్తుంది. దాన్ని గాఢమైనటువంటి సుషుప్తి అనరు, నిజమైనటువంటి నిద్ర అనరు. కళ్ళు అందుకని ఏంటంటే కొన్నాళ్ళు ఒకవేళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా డాక్టర్లు బాగా నేను నిద్రపోలేకపోతున్నాను అంటే కొంచెం రెండు రోజులు మాత్రలు ఇచ్చి చిన్న చిన్న డోసులు ఇచ్చి బాగా నిద్ర పడుతోందని అడిగి అప్పుడు కొంచెం అలవాటు చేస్తాడు, అలవాటు చేసి మాత్రలు మాన్పించేస్తాడు. అందుకని ఈ నిజమైన నిద్రపోవాలంటే కళ కూడా లేనటువంటి నిద్ర నిజమైనటువంటి నిద్ర. కళత నిద్రల్లోనే కళ్ళు వస్తూ ఉంటాయి. అట్లాగే ఈ ప్రపంచం తాను అనుకునేటువంటిది ఏది అంటే నిజమైన జ్ఞానం కలగనంత వరకు ఏమవుతుంది? కళ్ళగానే కనిపిస్తుంది, కళ్ళగానే జరుగుతుంది. అందువల్ల నిజమైనటువంటి నిద్రపోవాలి అంటే ఇలాగా నిజంగా అది కూడా చూడండి, వ్యవహారాలు వ్యాపారాలు ఏవేవో చింతలు సంశయాలు సందేహాలు మనసులో బాగా వర్రీలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి బాగా నిద్రపట్టదు. అది ఇది కాకపోతే ఆ వర్రీతో కూడినుంటే పీడకళ్ళు వస్తాయి వాళ్ళకి. ఏదో అయిపోయినట్టు ఏదో చేసినట్టు దాంతో కేకలు పడుతూ లేచిపోతుంటారు. లేచిపోతుంటే అప్పుడు మన పెద్దవాళ్ళు మనకి నేర్పారు, అమ్మా అమ్మ నాకు కళ్ళు వస్తుంది అని చెప్తే ఏ మహాత్ములతోనో చెప్పగా వారు అంటారు, అయ్యా కొంచెం హనుమాన్ చాలీసా చదువుకుని పడుకోండి, పిల్లవాడు కూడా నేర్పించండి అమ్మా, మీరు ముందర చదువుతూ ఉంటే ఈ వయసులో వారికి కూడా వస్తూ ఉంటుంది. నిజంగా అది మాత్రం కరెక్ట్ అండి. ఎందుకంటే నా చిన్నతనంలో మా అమ్మ నాన్నగారు అట్లాగా జోల పాటలు అంటే వాళ్ళకి పాఠం జోల పాటల కింద కాదు, లక్ష్మీ నృసింహ స్తోత్రం, ఆదిత్య హృదయం, గురు మహారాజు యొక్క అష్టోత్తర ఇది ఉంది చూశారు, ఆ పద్యాలు అష్టకం ఇవన్నీ కూడా ఎగరబెడుతూ నిద్రపోతుంటే మనకి తొందరగా కూడా వచ్చేస్తాయి.
మనం కండదాబడి పుస్తకాలు పట్టుకుని ఏకరు పెట్టక్కల వింటూ 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 పడుకుంటావేమో వెంటనే మళ్ళీ అదే దృష్టితో లేస్తాము మరి మంచిదా చెడా ప్రతి విషయంలో కూడా ఎక్కడ భగవద్ వస్తువు ఇమిడి ఉంది అని మనం వెతుక్కుంటూ వెళ్తుంటే మరి అది మన భాగ్యం అటువంటి తల్లిదండ్రులు దొరకడం అనేటువంటిది ఇప్పుడు పిల్లల్ని కనేసి వాళ్ళని ఏ బేబీ సిస్టర్ దగ్గరో లేకపోతే ఏదో వాళ్ళ రూములో వాళ్ళని వదిలేసి వీళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతుంటారు తల్లిదండ్రులు మరి అది ఎటువంటి శిక్షణ ఎఫెక్షన్ లేకపోతే ఏమవుతుంది ప్రపంచంలో అన్నిటి మీద ఆకర్షణ కలుగుతూ ఉంటుంది అదే ఎఫెక్షన్ ఇవ్వాల్సిన టైంలో తల్లిదండ్రులు ఇస్తూ ఉంటే ఏమవుతుంది అంటే వేరే విషయాలకు పోరు తల్లిదండ్రులు చెప్పిన మాటను వింటారు అప్పుడు నిజమైనటువంటి మాత నిజమైనటువంటి పిత అనిపించుకుంటారు నిజమైనటువంటి మన మాతాపితృలు కూడా అటువంటి వాళ్ళే పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీ మనో లక్ష్మీ నారాయణులు సీతారాములు వీళ్ళందరూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళితే అక్కడ మరి మరియమ్మ కన్నది క్రీస్తుని ఎటువంటి శిక్షణ ఎంతటి మహాత్ముడు చేసింది ఆ అమ్మ ఎంతటి గొప్ప మహాత్ములండి వారందరూ ఒక్కొక్కరి జీవితం తీసుకుంటూ ఉంటే మనం మళ్ళా బయటికి రాలేం అంత నవనీతాన్ని వారి పొందుతూ వారి జీవితంలో వారు గృహస్థాశ్రమ ధర్మాన్ని నివర్తించారు అన్నిటిని వదిలిపెట్టి ఎక్కడికో పారిపోతే వచ్చినటువంటి ముక్తి కాదు వారికి ప్రపంచంలో ఉంటూనే అణువులో అణు అణువులో ఉన్నటువంటి ప్రతి జీవిలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానిలోనూ వారు ఏ ప్రభువునైతే ఆరాధించారో ఆ ప్రభువుని అన్నిట్లో చూడడం నేర్చుకున్నారు తిరిగి అన్నిట్లోనూ సాక్షాత్కరించినటువంటి స్వామి ఇందులోకి రానన్నాడా ఇందులో కూడా వాడే కూర్చుంటున్నాడు అందుకని అంతటి మహత్తరమైనటువంటి అది నిజం ఇది కళ ఏది నిజము అంతా తానై తానుగా ప్రకాశించేటువంటి ఆత్మస్వరూపము నిత్యమైనటువంటి సత్యమైనటువంటిది అది ఎటువంటిది కదలిక లేనటువంటిది కదలిక ఎప్పుడు వస్తుంది స్పేస్ ఉంటే ఖాళీ ఉంటే కదలిక కదలాల్సి వస్తుంది ఇప్పుడు మనం కూర్చున్నాం టైట్గా ఉందనుకోండి కుర్చీ కదలిక ఎక్కడ ఉంటుంది ఫిక్స్ అయిపోయాం అక్కడ లేదు ఖాళీ ఉంటుంది అనుకోండి ఏం చేస్తావు కొంచెం కాలు ఇటు జరుపుతాం ఇంకొంచెం కాలు ఇటు జరుపుతాం తర్వాత చేయి జరుపుకుంటూ ఉంటాం తర్వాత కావాలంటే తల జరుపుకుంటూ ఉంటాం ఇదంతా దేంతో వస్తుంది ఖాళీ అవకాశం ఆకాశం అలాగే ఆ ఉన్నటువంటి ఆత్మ వస్తువు అంతటా ఒక్కటిగా ఉండి ప్రకాశిస్తోంది అది కూటస్థము అది ఎప్పుడు ఒక్కటిగా ఉన్నప్పుడు రెండుగా వచ్చినప్పుడు ఏమవుతుంది సర్వత్రగుం అంతటా వ్యాపించి ఉన్నటువంటిది కూడా అదే అవుతోంది కూటస్థం అదే అవుతోంది ఒక చోట ఉన్నది అదే అవుతోంది అంతటా ప్రకాశిస్తున్నది అదే అవుతోంది ఇది తెలుసుకునే వాడికి ఆనందాన్ని ఇచ్చేది అదే అవుతోంది పొందేటువంటి ఆనందం అదే అవుతోంది ఇప్పుడు ఉన్నది రెండా ఒకటే ఉన్నది ఒక్కటే ఒక్కదాన్ని అనేకంగా అనేకంగా మీ మనస్సు పొసగినంత మేరకు ఖాళీలు ఏర్పరచుకుని అనంతమైనటువంటి స్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని తన యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని దర్శించడానికి ఆ దర్శనం అనేటువంటి దాన్ని విస్మరించి ఏది దర్శిస్తున్నారు అంటే కదిలికతో కూడినటువంటి ప్రపంచాన్ని దర్శిస్తున్నారు కదిలికతో కూడినటువంటి ప్రపంచం ఏమవుతోంది మారిపోతుంది మార్పుతో కూడినటువంటి దాని స్వభావం అది ఏమండి మళ్ళీ మొగ్గి వాళ్ళు చాలా బాగుంది ఎంత బాగుంది అంటే మల్లెపువ్వు దగ్గరికి వెళ్ళి ఆకర్షింపబడినటువంటి వాళ్ళు చాలా రేరు జాస్మిన్ ఆఖరికి అమెరికాల్లో కూడా స్నోల్లో కూడా లోపల పెట్టుకున్న మొక్కలు మల్లెపూలు పెంచుతున్నారు కష్టపడి పెంచుతున్నారు ఒక్కటి కాదండోయ్ మనం దేవుళ్ళందరికీ ఎన్ని దండలైతే గుచ్చి అన్ని ఉన్న దేవుళ్ళందరికీ వేసేసి ఎలాగైతే ఆనందిస్తామో అక్కడ వారు కూడా ఆశ్చర్యాన్ని కలిగించేట్టు నేను చెప్పుకున్నాను చూడండి నిన్న మొన్న చెప్పుకుంటూ వచ్చా ఫ్రిడ్జ్లో దాస్తే నిల్వ ఉంటుంది అని అలాగే వారు ఏం చేస్తారంటే ఇన్ని మొగ్గలు పూస్తే ఇన్ని మొగ్గలు ఫ్రిడ్జ్లో దాచి ఒకే కొయ్యగానే ఫ్రిడ్జ్లో దాస్తూ వచ్చి అలా మనకి కావలసినప్పుడు నాలుగు రోజుల మొగ్గలు నిలవై తీస్తే ఈ రోజు మొగ్గలతో కలిపితే మనం చూడడానికి ఇవాళ మొగ్గల్లాగా కనిపించి మొత్తం అన్నిటికీ దండలు గుర్తుచేస్తున్నారు కానీ వాసన వేటి ఎందు వస్తుంది అంటారు నిన్న మొన్న మొగ్గల్లో వాసన రాదు చూసానండో అది కూడా ఎందుకంటే కొంచెం రీసెర్చ్ ఉంది ఎందుకంటే అంత చూసేసరికి ఆనందం కలిగింది అక్కడ కూడా ఇంత ఇన్ని జాస్మిన్ పూలా అని ఇన్ని మల్లె పూలా అని చూస్తే ఏమైంది అంటే నిన్న మొన్న మొగ్గల్లో వాసన రాలా చూడడానికి మాత్రం మొగ్గలాగా ఉంది
చెప్పాను కదా ఫ్రిజ్ లో పెట్టుకుని తింటున్నాను తప్ప ఆ ఫ్రిజ్ లో పెట్టి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందంటే ఆరోగ్యాన్ని అట్లా కడుపు నింపి అనారోగ్యాన్ని ఇస్తుంది ఉన్నది ఉన్నట్టుగానో లేకపోతే కొంచెం పాడయ్యో వస్తుంది కానీ మెరుగై మాత్రం రావట్లే అట్లాగే ఇక్కడ కూడా మరి మొగ్గ చాలా బాగుంది కదా అంటే అది విడడం మొదలు పెడుతుంది విడడం మొదలు పెట్టిన తర్వాత మరింత బాగుంది అనుకుంటాం అదే మొగ్గ నిన్నటి రోజు చూసి బాగుంది అనుకుంటామా పుట్టు మొగ్గ అని పక్కన పడేస్తాం చెట్టు నుంచి ఏమైనా కోసుకొచ్చి మొగ్గలు ముందు పడేస్తే నిన్నటి నిన్నటి రోజు ఇదే మొగ్గను చూసి ఇది పుట్టు మొగ్గ అని పక్కన పారేస్తాం పనికి రాదు అని అదే ఇవాళ ఆ మొగ్గ బాగుంది అనుకుంటాం తర్వాత అది విచ్చుతుంటే మరింత బాగుంది అనుకుంటూ ఉంటాం ఓహో ఏం వాసన అనుకుంటూ ఉంటాం మల్లెపూవు పెట్టుకున్నటువంటి వాడు ఆ సుగంధాన్ని దాయాలంటే ఎవరైనా దాయగలుగుతారండి మనలో మనమాట మనలో మనమాట ఏంటి నిజమైన మాటే ఏ మూల ఎవరు పెట్టుకున్నా అబ్బో భలే మంచి వాసన వస్తుంది ఎవరో మల్లెపూలు పెట్టుకొచ్చారు అని కళ్ళు కళ్ళు వెతుకుతాయి వెంటనే కానీ ఇంత వాసన వచ్చిన మల్లెపువ్వు ఆ మరుసటి రోజు ఒక్కొక్క గంట జారుతూ ఉంటే ఏమవుతుందండి ఆ పువ్వు ఇంత అందమైనది ఇంత స్మెల్ వచ్చింది ఏం చేస్తాం తల్లో పెట్టుకుని ఇంత అందమైన పువ్వుని కొంతసేపటికి మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి తీసేసి దాన్నే పుష్ప విలాపంలో వారు రాశారు కదా ఎవరో పెద్దలు రాశారు కవులు పూర్వం అందువల్ల అటువంటి ఎందుకని మార్పుతో కూడినటువంటిది ఇంత ఆస్వాదన ఇచ్చినప్పటికీ కూడా దానికి పరిణామం ఉంది పరిణామంతో కూడినటువంటిదే ఏది ఈ వాసన కూడా తెచ్చింది ఈ మల్లె పుష్పం దాచడం ఎంత కష్టమో మహాత్ములను దాచడం కూడా అంత కష్టం ఇప్పుడు చూడండి అడవిలో కొన్ని వేలు లక్షల మొక్కలు ఉన్నాయి ఎక్కడో ఒక చోట చందనం మొక్క ఉందనుకోండి ఎంత సుగంధాన్ని ఇస్తుందో ఆ చందనం మొక్క సుగంధాన్ని ఇవ్వటమే కాకుండా మనం చాలా మోసాల్లో పడుతూ ఉంటాం ఆ చందనం యొక్క వాసన చుట్టూ ఉన్న మొక్కలకు కూడా ఇస్తుందండి ఇచ్చేసరికి ఏమవుతుంది ఆ మనకి కొంతమంది మోసం చేయడానికి ఏ స్టేషన్లోనో ఎక్కడో ఇది చందనం అండి ఇది చందనం అంటే రైలు కదిలే లోపల ఇది తక్కువ ఖరీదుగా వచ్చిందని చెక్కలు కొనేసుకుంటూ ఉంటాం ఇంటికి వచ్చేసరికి దాని చందని వాసన పోతుంది చెక్క మిగులుతుంది మోసాలు ఇవన్నీ అందుకని మోసంలో పడకూడదు బయట చూసి మోసపోకూడదు లోపలికి వెళ్ళి చూడడం నేర్చుకోవాలి లోపలికి వెళితే అంత ఆనందమే మోసం అంటూ ఉండదు మోసము లేదు మోహము లేదు అక్కడ అలాగే మహాత్ములు కూడా బయట ఉన్నటువంటి దృష్టికి ఇలా ఉన్నారు అలా ఉన్నారు మనం అది ఎవరు నరత్వంలో ఉండే దృష్టి అది కానీ నారాయణ స్వరూపాన్ని చూడడం నేర్చుకోవాలి నారాయణ స్వరూపాన్ని చూడడం నేర్చుకుంటే ఎక్కడికి వెళ్తుంది మనస్సు అంటే లోపల ఉన్నటువంటి తానెవరు నారాయణుడే ఆ స్వరూపమే ఈ స్వరూపం ఈ స్వరూపమే అంతటా ఉంది అన్నటువంటి ఏకస్వరూపాన్ని మనం దర్శించగలుగుతాం.